ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. ప్రియులారా, మనం చూస్తూ చూస్తూనే 2020లో 10 నెలలు గడిచిపోయాయి. దేవుని కృప అపరిమితంగా మన వెంట ఉండటాన్ని బట్టి కష్టతరంగా ఉంటున్న సమయంలో కూడా దేవుని కృపను బట్టి మనము ధైర్యంగా నిలవటానికి అనేక విపత్కర పరిస్థితులలో వాటిని ఎదుర్కొని ముందుకు సాగటానికి దేవుడు ఎంతో మనకు కృప చూపించాడు. అనేకమైన కుటుంబాలలో అనేకమైన అలజడులు, అనేకమైన తొందరలు ఈ సంవత్సరం చవి చూడటం జరిగింది. మన ప్రియులు కూడా అనేక మంది వ్యాధి బారిన పడిన పరిస్థితులు, ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు, కుటుంబంలో వారు కొంతమంది అయిన వారిని కోల్పోయిన పరిస్థితులు, వీటన్నిటి మధ్య ఈ సంఘటనలన్నిటి మధ్య ఈ సంభవాలన్నిటి మధ్య దేవుడు మనల్ని కాపాడుతూ వస్తూ ఉంటున్నాడు. దేవునికి ఎంతైనా మనం రుణస్థులమై ఉంటున్నాం. జీవముతో నిలిచిన్న మనం ఆయుష్ పోసుకొని ఇంకా జీవనం సాగిస్తూ ఉంటున్న మనం పిల్లరా దేవుని పనిలో మరింతగా ఆతృతతో పని చేయవలసిన వారంగా ఉంటున్నాం. మన చుట్టూ అనేక మంది దేవుణ్ణి నమ్మని వారు, అన్యులైన వారు, ప్రభువుని ఎరగని వారు. కొంతమంది మనవారే యేసుక్రీస్తు ప్రభువుని స్వంత రక్షకునిగా స్వీకరించని వారు ఉన్నారు. వీరందరి విషయమైన చింత మనం కలిగి ప్రయాసపడవలసిన అవసరం ఉంది. ప్రియులారా, మన ప్రియ ప్రభు కనుపరిచిన ప్రేమను వీరందరికీ పరిచయం చేయవలసిన అవసరం ఉంది. దేని కొరకైతే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపబడ్డాడు. అవును, ఆ కార్యాన్ని మనం కొనసాగిస్తూ ఉంటున్నాం. ఆ యొక్క పరిస్థితి ఏదైతే దేవుడు సిద్ధపరిచి పెట్టాడు, ఆ రక్షణ కార్యాన్ని అవును మనం కొనసాగిస్తూ ఉంటున్నాం. అనేక మందిని అవును యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేస్తూ రక్షణలోనికి నడిపిస్తూ ముందుకు సాగించవలసిన వారంగా ఉంటున్నాం. మనమే నిద్రపోతే, మనమే దేవుని పని నిర్లక్ష్యం చేస్తే పిల్లరా దేవుని పని ఎవరు చేస్తారు? నిన్ను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. నిన్ను నన్ను దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. మన కార్యాలతోనే మనము నిండిపోతూ నింపబడుతూ దినమంతా చాలా బిజీగా ఉంటూ దేవుని కార్యాన్ని నిర్లక్ష్య పెడితే పిల్లరా అనేక మంది నశించిపోతారు. నీవు నేను దేవుడు ఎన్నిక చేసుకున్న సాధనంగా ఉంటున్నాం, దేవుడు ఎంపిక చేసుకున్న బిడ్డలుగా ఉంటున్నాం. ధైర్యంగా దేవుని పని చేయండి, ధైర్యంతో ముందుకు సాగండి. ప్రార్థనాపూర్వకంగా మీ గృహాన్ని మీరు కట్టుకోండి, మీ ఇంట్లో ఉన్న పరిస్థితులన్నింటినీ చక్కబెట్టుకోండి, దేవుని సన్నిధిలో మొరపెట్టండి. కష్టాలు ప్రతి కుటుంబంలో ఉన్నాయి, ఇబ్బందులు ప్రతి కుటుంబంలో ఉన్నాయి. కరోనా తరువాత మరింత ఇబ్బందికర పరిస్థితులు కుటుంబాలలో వెలిసి కొన్ని దగ్గరలో అచ్చీకు చింతలు ఎక్కువై జీతాలు సరిపోక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారాలు ఆగిపోయి కుటుంబ పోషణ కష్టతరమై అల్లాడుతూ ఉంటున్న మన ప్రియులు ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి భయానకమైన వాతావరణంలో కుటుంబాలు ఎంతగానో దిగజారిపోయిన ఈ పరిస్థితులలో పిల్లరా మనకున్న ఒకే ఒక్క ఆధారం యేసుక్రీస్తు ప్రభు. ఆయనే. ఆయనను విడిచిపెట్టకండి, ఆయనను దూరం చేసుకోకండి. ఆయన సదా మీ మేలు కోరి కొన్నిటిని ఆయన పర్మిట్ చేస్తూ ఉంటున్నాడు. ఈ భూలోకంలో ఆయన ప్రతినిధులం మనం, వేరే అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్, దేవుని ప్రతినిధులుగా మనం పనిచేస్తూ ఉంటున్నాం.
దేవుని సేవా భారాన్ని కలిగి మనం ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం దేవుని పరిచర్యలో ఎంతో కొంత సహాయపడండి బిడ్డరా ఈ దీన పరిచర్యను దేవుడు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతగానో ఆశీర్వదించి ముందుకు నడిపిస్తూ ఉంటున్నాడు అనేక మంది ఈ వాక్య సత్యాల ద్వారా దీవెన పొందుతున్నారు మీరు చేసే ఫోన్ కాల్స్ మీరు చెప్పే మంచి మాటలు నాకెంతో మరింత ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటున్నా సంతృప్తిని ఇస్తూ ఉంటా ప్రిల్లర దేవుని పని కొరకు మనం నిలబడితే ఖచ్చితంగా తగిన దీవెన దేవుడు దయచేస్తాడు తగిన కాలమందు దేవుడు దయచేస్తాడు కష్టమైన ఆయన పని చేయడానికి పూనుకోండి ప్రిల్ల మీకు ఏ విషయంలో అయితే దేవుడు కనుపరుస్తూ ఉంటున్నాడు దేవుని పరిచర్యలో పాలి భాగస్థులు కావాలని ఆ ఏరియా ఆఫ్ ఆపరేషన్ లో మీరు ఖచ్చితంగా ఉండండి సంఘాన్ని కాస్తూ ఉంటారా కాపర్లుగా ఉన్నారా ఆ బాధ్యత మరింతగా మీద వేసుకొని భారాన్ని వహిస్తూ మరింతగా ముందుకు పని చేయవలసిన వారుగా ఉంటున్నారు పరిచర్య భారం ఉంది ఆ పరిచర్యలో ముందుకు సాగండి ప్రియులారా ఉద్యోగస్తులుగా ఉంటున్నారా ఆర్థికంగా అనేక మంది సేవకులను మీరు ఆదుకుంటున్నారా అబ్బో దేవుడు మరింతగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఒకవేళ 5 మంది సేవకులను మీరు పోషిస్తూ ఉంటే దేవుడు 50 మంది సేవకులను పోషించినట్లుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక నిజమే వెదజల్లి అభివృద్ధి పొందే వాళ్ళ కలరు ఇస్తూ ఉంటే దేవుడు దింపుతూ ఉంటాడు ఇచ్చేవారిగా ఉందా పరిచర్యను అను ప్రోత్సహించేవారిగా దేవుడు ఆ ఏరియాలో మిమ్మల్ని పెడితే మరింతగా సహకరించండి మరింతగా సేవకులను ప్రోత్సహించండి కొంతమంది తమ జీవితాలనే దేవుని కొరకు ఇచ్చిన వారున తమ కుటుంబములో బిడ్డలను దేవుని పరిచర్య కొరకు ఇచ్చిన వారుగా ఉంటే అబ్బో దేవుడు వారిని మరింతగా ఆశీర్వదించును గాక ఇంకా నీ బిడ్డలను దేవుని పరిచర్యకి ఇవ్వాలని ఆశ నీకుందా ఇదిగో నా పెద్ద కుమారుడు నేను దేవుని కొరకు ఇవ్వాలనుకుంటున్నాను సేవ కొరకు సమర్పించాలని ప్రతిష్ఠించాలని అనుకుంటున్నానన్న తల్లిదండ్రులు ఉంటే దేవుడు వారి ఆలోచనను స్థిరపరచును గాక కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిమందే ఉన్నారు పనివారు కావాలి ప్రియులారా సువార్తికులు కావాలి సేవకులు కావాలి పరిచర్యలో 24/7 దేవుని పరిచర్యలో ఉండే వాళ్ళు కావాలి ప్రియులు లోకంలో ప్రతి వ్యక్తి ప్రతి పనిలో వారి ఏరియా ఆఫ్ ఆపరేషన్ లో బిజీ బిజీగా ఉంటున్నారు మన ప్రియ ప్రభు 12 సంవత్సరాల వయసులో ఐరుష్యంకి వెళ్ళినప్పుడు తప్పిపోయిన సందర్భంలో ఆయన అన్న మాట నేను నా తండ్రి పనుల మీద ఉండాలి కదా మరి మనం మన దేవుని పని మన దేవుని పరిచర్య మనం చేయ బద్ధులమై ఉంటున్నాం ప్రియులారా దేవుని పని మనం చేయాలి తండ్రి పనుల మీద మనం ఉండాలి బిజీగా ఉండాలి ఉదయకాలం ప్రార్థనలో సాయంకాలం ప్రార్థనలో రాత్రిపూట ప్రార్థనలో వాక్య ధ్యానాలలో ఒకరినొకరు పలకరించుకోవటంలో ఒకరికొకరు ప్రార్థన చేసుకోవటంలో ఒకరి అవసరాలు ఒకరు తెలుసుకోవటంలో పిల్లల రక్షింపబడని వారుంటే వారి కొరకై ప్రత్యేకంగా కొడుగుల ఏర్పాటు చేసుకొని వారిని దర్శించి వారికి తేటగా క్రీస్తు సువార్తను తెలియజేసి పరిచయం చేసి అయ్యా రక్షణ పొందాలయ్యా రక్షింపబడకపోతే నిత్య నరకమయ్యా అన్న మాట తేటగా వారికి తెలియజేయవలసిన బాధ్యత భారం మన మీద ఉంది నీ మీద ఉంది నా మీద ఉంది ఈ జీసస్ క్రైస్ట్ ప్రయోసెల్స్ జీసీపీసీ మినిస్ట్రీస్ కి సహకరిస్తున్న ప్రియులకందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ప్రియులారా లాక్డౌన్ సమయంలో
కరోనా కాలములో దేవుడు అద్భుతంగా ఆయన చూపుతున్న కృపను బట్టి ఆయనకి కోటాను కోట్ల స్తుతులు ఆయనకే మహిమ ఆరోపిస్తూ ఉంటున్నాం ఇబ్బందికరంగా ఉంది పరిచర్య కష్టంగా ఉంది అయినా దేవుడు ఆదుకుంటున్నాడు దేవుడు నడిపిస్తూ ఉంటున్నాడు ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే పరిచర్యకు సహకారులుగా ఉండులాగున దేవుడు మీ మనసుల్లో ఈ మాటలు విన్న తర్వాత భారం పెడితే సహకరించండి ప్రియులారా లక్షల మంది దేవుని మాటలు వింటున్నారు ఈ టీవీ మాధ్యమం ద్వారా అనేక మంది బలపరచబడుతూ ఉంటున్నారు అందుకు మీరు సహకారులుగా ఉండాలని దేవుని పక్షంగా ప్రేమతో మీకు విన్నవిస్తూ ఉంటున్నాను కొంతమంది పార్ట్నర్స్ గా జాయిన్ అయ్యి ప్రార్థనలో పోరాడే యోధులుగా అనేక కుటుంబాలు ప్రిలారా వారి వేదనలు తెలియజేస్తూ ఉంటున్నప్పుడు వారి ప్రార్థన అవసరతలు తెలియజేస్తూ ఉంటున్నప్పుడు నిజమే మనము ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నా ఈ స్క్రీన్ మీద కనపడుతూ ఉంటున్నా ఆ నంబర్కి ఎస్ఎంఎస్ చేయండి ప్రతి ఉదయకాలం మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా ప్రతి సాయంకాలం మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా ప్రార్థనే మనకుంటున్న ఒకే ఒక్క ఆయుధం ప్రార్థనే మనకుంటున్న ఒకే ఒక్క ఆధారం ప్రార్థనే బలం ప్రియుల ప్రార్థన 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 ప్రేయర్ సెల్ మన గృహాలే ఒక ప్రేయర్ సెల్స్ గా మారిపోవాలి అని మనం కాంక్షించాం ఆశించాం ఆ రీతిగా దేవుడు మన కుటుంబాలను కుటుంబాలలోనే ఇళ్ళల్లోనే ఉండి ప్రభువును ఆరాధించులాగున స్తుతించులాగున కొంతమంది జూమ్ యాప్ల ద్వారా ఇవాక టీవీ ముందు కూర్చోవటం ద్వారా లేక సెల్ పెట్టుకొని మన గృహాల్లోనే మనం మోకరించి కుడికకు అటెండ్ అయ్యి విధానాన్ని దేవుడు అద్భుతంగా దయచేశాడు ఇంకా మేము కుటుంబాలలో రక్షింపబడని వారుంటే వీళ్ళ నిర్లక్ష్యం చేయకండి వారి కొరకు ప్రార్థన చేద్దాం కలిసి ప్రార్థన చేద్దాం దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు యేసు క్రీస్తు ప్రభు తన ప్రాణం పెట్టింది ఒక పాపి కొరకే ఒక పాపి రక్షింపబడాలి అని పరిశుద్ధుడు అవ్వాలని పావనమైన ప్రియ ప్రభు మన పక్షంగా పావనమైన రక్తాన్ని కార్చి రక్షణ ఓడనాయన సిద్ధం చేశాడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు రక్షింపబడిన వారిని దేవుడు చూసినప్పుడు చాలా సంతోషపడతాడు అదే సమయంలో రక్షింపబడిన బిడ్డలు ఏ పని చేయకుండా సోమరులుగా ఉంటే ఆయన బాధపడతాడు నిన్ను రక్షించుటలో ఉంటున్న ఉద్దేశం నీవు మరింతగా మరికొంతమందిని దేవునిలోనికి తీసుకుని రావాలి అని జత చేయాలి అని దేవునితో అంటుకట్టుబడిన నీవు దేవునితో జత చేయబడిన నీవు దేవుని కొరకు ఫలించాలి ఫలభరితమైన జీవితంగా మన జీవితం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అట్టి జీవితం నీ నా జీవితం ఆ రీతిగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు పిల్లారా ఈ పరిచర్యకు సహకారులుగా మీరందరూ జాయిన్ అవ్వాలని ప్రభు పేరట విన్నవిస్తూ ఉంటున్నాను ఈ నవంబర్ డిసెంబర్ మాసాలలో అద్భుతంగా దేవుని పరిచర్య చేద్దాం ప్రార్థనలు చేద్దాం కొన్ని అమూల్యమైన సత్యాల ధ్యానం చేద్దాం ఇతరులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది నేడో రేపో ఆయన రాకడ రాబోతూ ఉంటుంది అలోపు మనము సిద్ధపడిన కన్యకల వలె అవును ఆయన ఎదురు ఆయన కొరకు ఎదురు చూచే బిడ్డలుగా ఉండులాగున దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక ఇది నాన్న పిల్లరా మీరు అనేకమైన ప్రసంగాలు విని ఉంటారు వింటూ ఉన్నారు ప్రతి ఆదివారం చాలా ప్రసంగాలు వింటున్నారు బైబిల్ స్టడీల్లో ప్రార్థనా కూడికల్లో పెద్ద పెద్ద సభలలో ఆ ఈ మధ్య కాలంలో ఈ టీవీల ద్వారా యూట్యూబ్ల ద్వారా ఫేస్బుక్ల ద్వారా అనేకమైన ప్రసంగాలు
మీరు వింటున్నారు తద్వారా దీవింపబడుతూ ఉంటున్నారు మేలుకొల్పబడుతూ ఉంటున్నారు ఆశీర్వదింపబడుతూ ఉంటున్నారు మన బ్రతుకులు మార్చుకుంటున్నాం దేవుని మాటలు వినటం ద్వారా కానీ దేవుని గ్రంథంలో మన ప్రియ ప్రభు చేసిన గొప్ప ప్రసంగం అద్భుతమైన ప్రసంగం కొండ మీద ప్రసంగం ప్రియులారా ఈ ప్రసంగాన్ని కొన్ని దినాలు మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటి ప్రసంగం ఒక అద్భుతమైన ప్రసంగంగా మనకు కనపడుతూ ఉంది జీవిత సత్యాలన్నిటినీ ఆ వడపోసి అవసరమైన జీవన విధానానికి అవసరమైనవి ఆ కొండ మీద ప్రసంగంలో మన ప్రియ ప్రభు తేటగా బోధించినట్టుగా మనకు కనపడుతుంది అనేక సార్లు మనం ధ్యానం చేస్తుంటాం చదువుకుంటూ ఉంటాం కానీ ఆచరణలో అనేక సార్లు మనం విఫలమవుతూ ఉంటున్నాం మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యద్దకు వచ్చిరి కొండ మీద ప్రసంగమని మన ప్రియ ప్రభు చేసిన గొప్ప ప్రసంగమని ఈ యొక్క 5 6 7 అధ్యాయాలకి పేరు పెట్టబడినది ప్రియుల జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యద్దకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింప సాగెను 4:25 చూడండి గలిలయ దెకపోలు ఎరుషులేము యూదయాన ప్రదేశముల నుండి యోర్ధానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను నాటి దినాల్లోనే మన ప్రియ ప్రభు ప్రసంగాలకు ఆ బహుజనాలు పోటెత్తేవారు ఆయన ఎక్కడుంటే అక్కడ జన సమూహమే కొన్ని మీటింగ్స్ లో మనం చూస్తూ ఉంటాం అబో తండోపతండాలుగా జనాలు అది దేవుని పట్ల వారికి ఉన్న ప్రేమ దేవుని మాటలు వినాలన్న ఆశ తృష్ణ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం దేవుని కొరకు ఆశపడుచున్నది అంటాడు భక్తుడు దేవుని మాటలు వినాలన్న ఆశ పిల్లరా దేవుని సన్నిధికి నిన్ను నడిపిస్తుంది దేవుని వాక్యం చెంతకు నిన్ను తోడుకొని వస్తుంది బహుజన సమూహములు అబ్బో వారందరిని చూసినప్పుడు ఆయన కొండ ఎక్కి కూర్చుని నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను ఒక గొప్ప అద్భుతమైన ప్రసంగం ద సర్మన్ ఆన్ ద మౌంట్ మనం చూస్తాం ప్రియులారా అటు ఇటు తిరగకండి ప్రతిరోజు ఫాలో అవ్వండి నీ నా జీవితానికి అవసరమైన మూలమైన సత్యాలు మన ప్రియ ప్రభు నోటి ద్వారా ఆయన పలికించిన అది ఆయన పలికిన మాటలు ఇదిగో ఈ దినాన మన జ్ఞప్తిగా ఆయన తెస్తూ ఉంటున్నాడు మన ఇంట ఆయన వినిపిస్తూ ఉంటున్నాడు ఆత్మ విషయమై ధీరులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది దుఃఖపడువారు ధన్యులు వారు ఉదార్చబడదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు వారు తృప్తిపరచబడు కనికరము గల వారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడతారు నీతి నిమిత్తం హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగున వారు మీకు పూర్వమందుడైన ప్రవక్తలను హింసించిరి మొట్టమొదటిగా ఆయన అద్భుతమైన ధన్యతలను గురించి తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా ఆత్మ విషయమై దీనత్వం
దీనులైన వారు ధన్యులు 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 పరలోక రాజ్యం ఇలాంటి వారిదే ఇలాంటి వారిదే పరలోక రాజ్యాన్ని గురించిన అమూల్యమైన సత్యాలు అనేక సార్లు మనం ధ్యానం చేశాం ఈ భూలోకంలోనే అది మీ మధ్యనే ఉంది అని దేవుడు తెలియజేసిన మాట పరలోక రాజ్యం వేరు పరలోకం వేరు ప్రియులారా మనం పరలోక రాజ్యంలో పౌరులుగా ఉంటున్నాం మనము దేవుని సన్నిధిని దేవుని ప్రసన్నతను ఈ భూలోకంలోనే పరసంబంధంగా మనం అనుభవిస్తూ ఉంటున్నాం ఆనందిస్తూ ఉంటున్నాం ఈ సందర్భంలో ఆత్మ విషయంలో మనకి ఎలా మనం ఎలా ఉండాలట దీనులంగా ఉండాలి చాలాసార్లు మనం ఉపొంగుతూ ఉంటాం మనల గురించి మనం అబ్బో డాంబికాలు చెప్పుకుంటూ ఉంటాం గొప్ప గొప్ప మాటలు చెప్పుకుంటూ ఉంటాం కానీ మన ప్రియ ప్రభు చెబుతూ ఉంటున్న మాట ఆత్మ విషయమై దీనత్వం కావాలట దీనుడిగా ఉండాలి అట ఆహానంటాడు ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అదిగో ఆయన మిమ్మల్ని తగిన కాలమందు హెచ్చించునట్లు బలిష్టమైన ఆయన చేతుల కింద మనం ఎలా ఉండాలట దీన మనస్కులంగా ఉండాలి దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు దుఃఖమా కన్నీరా వేదన రోదన ఇబ్బందుల దుఃఖపడుతున్నావా దేవుడు అంటున్నాడు వారు ఓదార్చబడుదురు దేవుడు నిన్ను ఓదారుస్తానంటున్నాడు మనుషులు ఓదార్చరు పిల్లారు మనుషుల ఓదార్పు క్షణికమే కొన్నిసార్లు మనుషులు కనపడాలని అబ్బో ఓదార్పు మాటలు చెబుతారు కానీ వెనకకు వెళ్ళిన తర్వాత ఆ నిజాన్ని బయటపెడతారు దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడతారు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు దేవుని ప్రసంగం ఎంత అద్భుతంగా ఉందో చూడండి సాత్వికులు ధన్యులట బ్లెస్డ్ ఆర్ దోస్ హు ఆర్ మీక్ వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అందుకే సాత్వికంతో మనము బ్రతకాలి తగ్గించుకొని బ్రతకాలి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడదురు ప్రియులారా నీతి కొరకు నిలుస్తున్నావా నీతి కొరకు ఆకలి నీతి కొరకు దప్పిక నువ్వు నీతిమంతంగా బ్రతుకుతున్నావు కాబట్టి ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీకేమీ దొరకట్లేదా అందరూ బాగున్నారు అవినీతి చేత అక్రమంగా సంపాదించుకుని అబ్బో రకరకాలుగా అనుభవిస్తూ ఉంటున్నారు కానీ నీతిమంతంగా ఉంటున్న నీకు ఆకలి దప్పులు నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్నారా దేవుడు అంటున్నాడు వారు తృప్తిపరచబడతారు కనికరము గల వారు ధన్యులు వారు కనికరం పొందుదురు కనికరం గలవారు ధన్యులు నీకు ఎవరిని చూసినా కనికరం పుడుతుందేమో నీవు కనికరింపబడతావు ఆఖరిగా ఒక మాట హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు అబ్బో ఇదొక గొప్ప అనుభవం ప్రియులారా హృదయ శుద్ధి హృదయ శుద్ధి హృదయము అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలది నీ హృదయం శుద్ధిగా ఉందా రకరకాల వాటి చేత అపరిశుద్ధంగా మారిపోయిందా నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నీ తలంపులు ఎక్కడున్నాయి ఎలా పరిగెడుతూ ఉంటున్నాయి హృదయం శుద్ధిగా ఉంటే నీవు దేవుణ్ణి చూస్తావు కానీ నీ హృదయంలో ఎవరెవరినో పెట్టుకొని ఏదేదో పెట్టుకొని
ఇవేవో ఆలోచనలు భూ సంబంధమైనవి. అందుకే దేవుణ్ణి చూడలేకపోతున్నా. దేవుడు చెబుతూ ఉంటున్న ధన్యకరమైన మాటలు మన జీవితాల్లో అలవాటు చేసుకుందాం. దీనత్వం, సాత్వికం, కనికర, నీతిగా బ్రతకటం, హృదయాన్ని శుద్ధి చేసుకుని బ్రతకటం. తలలో ఉంచుదాం. గొప్ప దేవ, మీరు అందించిన అమూల్యమైన సత్యాలకై స్తోత్రాలు. మా ప్రియ ప్రభు, కొండ మీద చేసిన అద్భుతమైన ప్రసంగములో అవును తండ్రి, కొన్ని అమూల్యమైన సత్యాలు తండ్రి ఈ దినాన మా జ్ఞప్తికి తెచ్చారు. మా శ్రోతలందరూ అయా తండ్రి ప్రభు ఈ మాటలు విన్నారు. ప్రభు నీరు కట్టి ఈ వాక్యాన్ని ఫలింపచేయండి. వారి కుటుంబాలలో ఉంటున్న ప్రతి పరిస్థితిని మీ స్వాధీనంలోకి తెస్తూ ఉంటున్నా. ఇబ్బందుల కష్టాల తండ్రి తొలగించండి ప్రభు. అయ్యా అయ్యా అయ్యా, వారి కుటుంబాల్లో ఆశీర్వాదాన్ని నింపండి ప్రభు. రక్షింపబడని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా తండ్రి. వారు రక్షణలోకి రావాలన్నది మా ఆశ, మా ప్రయత్నం తండ్రి. మీరే తగిన కాలమందు వారిని అయా తండ్రి ప్రభువా, ఇదిగో యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ క్రిందకి తెమ్మని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ఈ పరిచర్యలో ఉంటున్న లోటుపాట్లు మీరు ఎరుగుదురు తండ్రి. అనేక మంది పార్ట్నర్స్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ఈ దినం తండ్రి ప్రభువా, ఇగో టీవీ ముందు కూర్చున్న ప్రతి బుడ్డను, ప్రతి కుటుంబాన్ని మెండైన మీ ఆశీర్వాదాలతో నింపమని, ఈ పరిచర్యను అంతకంతకు బలపరచమని యేసునామన ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక. ప్రతిదినం ఈ కార్యక్రమాన్ని ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పక చూడగలరు. దేవుని దీవెనలు పొందగలరు. ఆమేన్.